ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేయనుంది న్యాయస్థానం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్పై 11 ఛార్జ్షీట్లను సిబిఐ నమోదు చేస్తుందని గత విచారణలో వాదనలు వినిపించారు పిటిషనర్. అయితే ఈ పిటిషన్ అర్హతపై నేడు క్లారిటీ ఇవ్వనుంది న్యాయస్థానం. అసలు విచారించాలా లేదా అనే దానిపై ఒక నిర్ణయాన్ని తలపనుంది సిబిఐ కోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, సిబిఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు వేసినటువంటి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై మరి కాసేపట్లోనే ఈ రోజు సిబిఐ కోర్టు ఈ పిటిషన్ ను విచారించాలా వద్దా అనేటువంటి దానిపై క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటికే గతంలో 2 వారాల క్రితమే ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ ని రద్దు చేయాలి, ఇప్పటికే హియరింగ్స్ కి జగన్ అటెండ్ కావడం లేదు, సుమారు ఏదో ఒక రీజన్స్ చెప్పేసి 80 పైగా హియరింగ్స్ ని సీఎం జగన్ ఎగ్గొట్టారంటూ కూడా రఘురామకృష్ణరాజు పిటిషన్ లో పేర్కొంటూ, ప్రస్తుతం మహారాష్ట్రలో ఏ విధంగానైతే అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సంబంధించినటువంటి కేసులు బయటపడిన తర్వాత అతను రాజీనామా చేశాడు, ప్రస్తుతం అదే తరహాలో జగన్ కేసును సైతం విచారించాలి. ప్రస్తుతం ఇప్పుడు జగన్ పిటిషన్ ని బెయిల్ పిటిషన్ ని పూర్తిగా రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ ని విచారించాలా వద్దనేటువంటి అంశం పైన మరి కాసేపట్లోనే సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే తమ పార్టీకి చెడ్డ పేరు రావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు గతంలోనే రఘురామకృష్ణరాజు చెప్పేటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి జగన్ పిటిషన్ ని జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ని సిబిఐ కోర్టు స్వీకరిస్తుందా లేదనేటువంటి అంశం మరి కాసేపట్లోనే తేలనుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.